అందరికీ నమస్కారాలు. మేధకళాలంకించిన పెద్దలందరికీ, మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనములు. సార్, నా పేరు హైమావతమ్మ, మాది కర్నూలు జిల్లా ఊరకొల్లు మండలము. నేను చాలా నిరుపేద కుటుంబానికి చెందిన పేద బీసీ మహిళను సార్. మీరిచ్చిన ఇక్కడ వచ్చిన 30,000 మహిళలందరికీ నమస్కారాలు. మీరిచ్చిన స్ఫూర్తితోనే నేను 1995లో సంఘంలో చేరడం జరిగింది సార్. నేను 15 లక్షల రుణం తీసుకొని నాకు 3 పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకున్నాను. నా పాపకు పిహెచ్డి చేస్తుంది సార్. నా పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాను. అదేవిధంగా నేను మీ పథకాలలో సద్వినియోగం చేసుకున్నా సార్. నేను మీరు 1997లో మీరు ఇచ్చిన 95 సంఘాలు చేయడం జరిగింది. అప్పటి నుంచి మీరు ఇచ్చిన స్ఫూర్తితోనే సంఘాల్లో యాక్టివ్గా ఉన్న మెంబర్స్కి లీడర్షిప్లు ఇవ్వడం జరిగింది సార్. మీరు మీ మేరు నిలబెట్టడానికి నేను నిజాయితీగా లీడర్షిప్ చేస్తున్నాను సార్. అదే స్ఫూర్తితోని నాకు నా భర్త అనారోగ్యంతో చనిపోయారు సార్. నేను నాకు మీరు ఇచ్చే పింఛన్ 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు అయిందంటే చాలా సంతోషంగా ఉంది సార్. నాకు నేను నిరుద్యోగ వృత్తి, నా పిల్లలకి ఒకరొకరికి 1000 రూపాయల చొప్పున ఇద్దరు పిల్లలకి నాకు నిరుద్యోగ వృత్తి వచ్చింది సార్. బీసీ కార్పొరేషన్ నుంచి నా కోడలకి మిషన్ వచ్చింది సార్. నాకు ఇండ్లు, పాత ఇల్లు, నాకు అత్త పెద్దలు ఇచ్చిన ఇండ్లు, పాత ఇల్లు ఉంటే అది ఎన్టీఆర్ గృహం కూడా నాకు మంజూరైంది సార్. నేను అందమైన గృహం నిర్మించుకొని అందులో మీరు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ నా వంట గదిలో ఉంది సార్. నా హాలులో మీ ఆలయం కింద వచ్చిన నాకు మిషన్ వచ్చింది. అదేవిధంగా మీరిచ్చిన రోడ్లు నా ఇంటి ముందర ఉన్నాయి సార్. మా వీధిలో మీరిచ్చిన నీటి కొళాయిలు కూడా మాకు మా వీధిలో ఉన్నాయి సార్. రాత్రి అయితే ఎల్ఈడి బల్బులతో దిగదిగ వేసే కరెంటు మా గ్రామంలో మా వీధిలో ఉంది సార్. నేను చాలా, నాకు రైతు రుణమాఫీ 40,000 నాకు రైతు రుణమాఫీ అయింది సార్. అదేవిధంగా నేను చాలా మంది కుటుంబాలకు సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫ ఈ షో ద్వారా నేను పంపిణీ చేయడం జరుగుతుంది. నేను కూడా తీసుకోవడం జరిగింది సార్. ఇంత పెద్ద ఇచ్చిన చంద్రబాబు నాయుడిని పయే పయే మనం గెలిపించుకొని ఆయనకు రుణపడి ఉన్నాము. ఇన్ని సౌకర్యాలు, పసుపు కుంకుమ కింద నాకు 10,000 రూపాయలు వచ్చినాయి సార్. ప్రతిదీ అన్నా చంద్రన్న రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ ఆరోగ్యం కూడా చాలా నీరసిస్తూ బాగలేదు సార్. మీరు కూడా మీకంతా అండగా మేమున్నాము. నేనున్నాను సార్, నా పిల్లలు ఉన్నారు. ఇంతమంది, 1000 మంది మహిళలు, 1 కోటి మంది మహిళలకు పసుపు కుంకుమలు అందజేసినందుకు మాకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు సార్, మీ ఆరోగ్యం చాలా బాగా చూసుకోండి సార్. మీరు ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉంటేనే మేము మహిళలు అంతా ఆనందంగా ఉంటాం సార్. ఈ రాష్ట్రము, ఈ మా మహిళలు ఆనందంగా ఉండాలంటే మీరు చాలా ఆనందంగా ఉండాలి సార్. ఇదే మేము కోరుకుంటున్నాము. మీ వెంట మేము ఉన్నాము, మా కుటుంబాలు ఉన్నాయి, ఇంత పెద్ద మంది మహిళలు ఉన్నాయి సార్. ఇది ఒక్కటే మేము మీ నుంచి కోరుకుంటున్నాం సార్. మళ్ళీ మళ్ళీ మీరే రావాలి. జై చంద్రబాబు నాయుడు గారికి, జై తెలుగుదేశానికి. ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి, మీరు 4 గంటల నుంచి ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో అన్నగారి మాటలు వినాలని తహతహలాడుతూ ఆయన తెచ్చిన తీపి కబురు వినాలని చెప్పి ఎదురు చూస్తున్న అక్క చెల్లెలందరికీ శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 45,000 మంది అక్క చెల్లెలను ఉద్దేశించి మాట్లాడారు.